హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మనం ఎం త్రీ అనమాట ఫోర్త్ సెమ్కి సంబంధించి ఎం త్రీ సి ట్వంటీ సిలబస్ ప్రకారంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నవి ఏంటి యూనిట్ వైజ్ షార్ట్స్ అలాగే ఎస్ఐస్ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎందుకంటే ఎం త్రీ వీడియోస్ కూడా చేయండి అని చెప్పేసి నాకు కామెంట్ రావటం అయితే జరిగింది సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటో మీ అందరికీ తెలుసు నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే నేను ఈ వీడియో చేయటానికి కూడా నేను ఎంతో కొంత కష్టపడుతున్నాను సో నా కష్టానికి ప్రతిఫలంగా మీ నుంచి నేను ఆశించేది ఏంటి అంటే జస్ట్ ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ అలాగే లైక్ చే లైక్ చేయండి వీడియోని చూసిన తర్వాత నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ బెల్లైకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టుబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకు అంటే మీరు అడిగిన ప్రతి కామెంట్కి నా వీలుని చూసుకొని నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీ నుంచి నేను ఆశించేది ఇది ఒకటే జ జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ లైక్ చేయటం వల్ల ఏంటంటే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మీకు మీరు నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది అలాగే సబ్స్క్రైబర్స్ ఏంటంటే కౌంట్ పెరుగుతున్న కొద్దీ ఒక యూట్యూబర్గా అదొక హ్యాపీగా ఉంటుందన్నమాట ఓకేనండి సో ఇంకా ఈ సోదంతా ఆపేసి నేను వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మ్యాథమెటిక్స్ త్రీ సి ట్వంటీ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ అంటే యూనిట్స్ నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను ఇప్పుడు చెప్తున్నాను యూనిట్ ఏంటంటే ఫోర్ ఇయర్స్ సిరీస్ ఫోర్ ఇయర్స్ సిరీస్ నుంచి మనకి నైన్టీన్ మార్క్స్ అయితే వస్తాయి అందులో షార్ట్స్ అయితే చూద్దామండి ఈ షార్ట్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ఫోర్ ఇయర్స్ సి ఫోర్ ఇయర్ కోఫ్షన్ ఎఫ్ ఎక్స్ ఇన్ ఇంటర్వెల్ మైనస్ పై టూ పై మైనస్ ఎల్ టూ ఎల్ ఆర్ జీరో టూ టూ పై అంటే ఇక్కడ మనకి జస్ట్ ఫార్ములా అన్నది మాత్రమే రాయమన్నారు కోఆన్ ఎఫ్ ఫోర్ ఇయర్ కోఆషెన్ నుంచి సో దానికి ఇంటర్వెల్స్ ఏంటంటే మనకి ఇదైనా అడగచ్చు లేదంటే మైనస్ ఎల్ టు ఎల్ అయినా అడగవచ్చు లేదంటే జీరో టూ టూ పై అయినా అడగొచ్చు జస్ట్ ఫార్ములా రాస్తే సరిపోతుంది నెక్స్ట్ సెకండ్ది సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఆఫ్ ఫ్రెంచ్ ఫోర్ ఇయర్స్ సైన్స్ సిరీస్ అని ఆఫ్ రేంజ్ ఫోర్ ఇయర్స్ కో సైన్స్ సిరీస్ అని రెండు ఉంటాయండి సో ఆ రెండింటిని మీరు కొంచెం జస్ట్ ఒక ఫోర్ స్టెప్స్ అలాగే ఒక డయాగ్రామ్ అయితే ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని మీరు కొంచెం ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇది అంటే రీసెంట్స్గా అడుగుతున్నాడు అనమాట ఐదర్ ఫోర్ ఇయర్స్ సైన్స్ సిరీస్ అని రాయమని చెప్పేసి ఆ రేంజ్ సైన్స్ సిరీస్ రాయమని చెప్పి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతున్నాడు నెక్స్ట్ ఫైండ్ ద ఫార్మ్లాఫ్ ఏ నాట్ ఇన్ ద ఫోర్ ఇయర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ మైనస్ వన్ టూ వన్ ఆర్ జీరో టూ టూ పై ఇక్కడ కూడా ఏం రాయమన్నాడు జస్ట్ ఫార్ములా ఫోర్ ఏఎన్ది రాయమన్నాడు ఎందుకంటే మనకి ఫోర్ ఇయర్స్ సిరీస్ ఎక్స్పాన్షన్లో ఏనా ఏ నాట్ ఉంటుంది అలాగే ఏఎన్ ఉంటుంది అలాగే బిఎన్ ఉంటుంది సో ఈ మూడిట్లో ఓన్లీ దీన్ని ఒక్కదాన్నే మనకి ఫార్ములేట్ చేయమన్నాడు దీ ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడు ఐదా ఇదైనా ఇవ్వచ్చు లేదంటే జీరో టు టూ పై అయినా ఇవ్వచ్చు అనమాట అంటే ఫైనల్ క్వశ్చన్స్ ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో మనకి మోడల్ అన్నదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇదే పర్టికులర్గా వస్తుందని మనం ప్రెడిక్ట్ చేసి చెప్పలేము కదా సో అందుకని నేను చెప్పింది ఏంటంటే జస్ట్ ఫార్ములాస్ అనేవి కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ ఇచ్చిన ఇంటర్వెల్స్ ప్రకారం మనం ఫార్ములా అన్నది అంటే ఇంటీగ్రల్ ఇంటిగ్రల్ రేంజెస్ జీరో టు టూ పై అని మనం రాసుకుంటున్నాం కదా సో ఆ ఇంటీగ్రల్ రేంజ్ అనేది చేంజ్ అవుతుందనమాట ఓకేనా ఇక్కడ ఇచ్చిన ఇంటర్వెల్ని బట్టి ఇంటి ఇంటిగ్రల్ ఇంటర్వెల్స్ అన్నవి చేంజ్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది రైట్ యూలర్స్ ఈక్వేషన్ ఫర్ ఫోర్ ఇయర్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఇన్ జీరో టూ టూ పై రేంజ్ అంటే యూలర్స్ ఈక్వేషన్ అంటే ఏముంటుంది మనకి ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి తెలుసు కదా ఏ నాట్ బై టూ ప్లస్ సిగ్మా ఇన్ఫినిటీ ఎన్ఈక్వల్ టు వన్ ఏఎన్ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ సిగ్మా ఇన్ఫినిటీ ఎన్ఈక్వల్ టు వన్ బిఎన్ సైన్ ఎక్స్ ఓకే దీనికి మళ్ళీ మనం ఏం రాయాలి ఏఎన్ అంటే ఏంటో రాయాలి ఏ నాట్ అంటే ఏంటో రాయాలి బిఎన్ అంటే ఏంటో రాయాలి టు ది ఇంటర్వెల్స్ ఆఫ్ జీరో టు టూ పై ఫస్ట్ మనకి ఎఫ్ఓఫ్ఎక్స్ అన్నది రాసి ఏ నాట్ ఏఎన్ అన్నది మనం చెప్పాను కదా సో ఫస్ట్ దాంట్లో ఇలా రాస్తే మనకి త్రీ మార్క్స్ అనేవి అన్నమాట ఇంటర్వల్స్ ఏమి ఇచ్చాడు మనకి జీరో టు టూ పై ఇచ్చాడు కాబట్టి జీరో టూ టూ పై ఫస్ట్ ఫోర్ ఇయర్స్ సిరీస్ ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ అనేది రాస్తారు ఫంక్షన్ రాసిన తర్వాత ఏనాటంటే వన్ బై పై ఇంటిగ్రల్ ఆఫ్ జీరో టూ పై ఎందుకంటే మనకి ఇక్కడ జీరో టూ పై ఇచ్చాడు టూ పై అన్నది ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం రాస్తారు అనమాట అలాగే ఏఎన్ ఫామ్లో అన్నది రాస్తారు నెక్స్ట్ బిఎన్ ఫామ్లో రాస్తారు ఈ ఇలా రాస్తే మనకి ఈ క్వశ్చన్కి త్రీ మార్క్స్ అనేది వస్తుందనమాట ఒకవేళ ఇంకా టఫ్గా అడగాలి అనుకుంటే మనకి ఈ రెండు అడుగుతున్నాడు ఆ ఫ్రెంచ్ ఫోర్ ఇయర్ సైన్స్ సిరీస్ అలాగే ఆఫ్ ఇయర్ ఫ్రెంచ్ ఫోర్ ఇయర్ కో సిరీస్ అన్నది అడుగుతున్నాడు ఓకేనా నెక్స్ట్ ఎస్ఐస్ చూద్దామండి ఈ ఎస్ఐస్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే రిపీటెడ్గా అడుగుతున్నాడండి ఇదే క్వశ్చన్ని మనకి ఎస్ఐలో రిపీటెడ్గా అడగడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్స్పెండ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ యాజ్ ద ఫోర్ ఇయర్స్ సిరీస్ యాజ్ పై ఆర్ మైనస్ పై టు పై అండ్ హ్యాండ్స్ రిడ్యూస్ ద వన్ బై వన్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ స్క్వేర్ ప్లస్ వన్ బై త్రీ స్క్వేర్ మైనస్ వన్ బై ఫోర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో వన్ ఈక్వల్ టు పై బై ట్వెల్వ్ ఓకేనా అలాగే ఇక్కడ రేంజెస్ అన్నవి మారుతాయి ఒకవేళ ఇదే కాకుండా అంటే రిపీటెడ్గా కాకుండా అంటే మనకి జీరో టూ టూ పై కానీ లేదంటే మైనస్ ఎల్ టు ఎల్ అని కానీ లేదా మైనస్ వన్ టు వన్ అని కానీ రేంజెస్ అనేవి చేంజ్ చేస్తున్నాడు అలాగే మనకి ఇక్కడ పై బై సిక్స్ ఫైవ్ బై ఎయిట్ అలాగే ఫైవ్ బై థర్టీ టూ అండ్ పై బై సిక్స్టీన్ ఇలా మనకి రే ఇవి కూడా మనకి ఈక్వల్ ఈ రేంజెస్ అన్నవి కూడా మనకి అడుగుతున్నాడు అనమాట అందుకే ఈ మోడల్ అన్నది నేను చెప్తున్నాను మనకి టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఇలా ఉంటుంది ఓకేనా ఒకవేళ అంటే ఇక్కడ నేను ఎఫ్ఆఫ్ ఎక్స్ అనేది ఎలా తీసుకున్నాను ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాను ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు ఎఫ్ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్లో ఇచ్చాడు అనమాట సో ఇలా మనకి చూసుకున్నా కూడా ఈ ఫామ్లా అంటే ఈ మోడల్లో అన్నది వస్తుంది అలాగే నేను చెప్పిన మోడల్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ చూసారు కదా పై బై పై స్క్వేర్ బై సిక్స్ అని పై స్క్వేర్ బై ఎయిట్ అని పై స్క్వేర్ బై ట్వెల్వ్ అని ఇలా అడుగుతున్నాడు సో ఇలా చూసుకున్నా కూడా మనకి ఈ మోడల్స్ చూసుకున్న సరిపోతుంది నెక్స్ట్ దీంట్లో ఇంకా ఎస్ఐ కూడా అడగాలి అనుకుంటే గనక ఇక్కడ ఆఫ్ రేంజ్ ఫోర్ ఇయర్ సైన్స్ సిరీస్ ఉంది కదా వీటిని కూడా ఎస్ఐలో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుందండి ఒక ఫైవ్ స్టెప్స్ అలాగే డయాగ్రాము నెక్స్ట్ దీనికి ఫైవ్ స్టెప్స్ ఒక డయాగ్రాము లేదు అంటే దీనికి సంబంధించిన ఒక మోడల్ ప్రాబ్లం కూడా మీరు ప్రిపేర్ అవ్వండి ఇది యూనిట్ ఫర్ ఫోర్ ఇయర్ సిరీస్ నెక్స్ట్ యూనిట్ లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్ అండి లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి మనకి థర్టీ త్రీ మార్క్స్ అయితే వస్తాయి అలాగే క్వశ్చన్ నెంబర్స్కి వచ్చేసరికి ఫైవ్ సిక్స్ అనమాట మనకి షార్ట్స్లో ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో నేను ఇక్కడ ఏం రాలేదండి జస్ట్ మనకి యూజ్ చేసే ఫార్ములాస్ ఉంటాయి కదా సో ఆ ఫార్ములాస్ని బట్టే నేను రాసాను అనమాట ఇక్కడ ఫైండ్ లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ప్లస్ టూ టీ మైనస్ టీ స్క్వేర్ అలాగే అవల్యూట్ ఎల్ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ టూ కాస్ టూ టీ ప్లస్ త్రీ టీ స్క్వేర్ సో ఇలా మనం చూసుకుంటే కనుక కంపల్సరీగా నేను ప్రతి మోడల్ని నేనైతే కవర్ చేశాను ఇక్కడ రా రాశాను అనమాట ప్రతి మోడల్ని మీరు చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఇచ్చాడు కదా సో ఈ మల్టిప్లికేషన్ అలాగే ఇక్కడ సైన్ ఏటీ అంటే ఇక్కడ నేను ఏటీ ఎందుకు అంటే జనరల్ ఫామ్లో ప్రకారం తీసుకున్నాను ఇక్కడ సైన్స్ స్క్వేర్ ఏటీ అంటే ఏ వాల్యూ అన్నది చేంజ్ అవ్వచ్చు అంటే వన్ ఇవ్వచ్చు టూ ఇవ్వచ్చు ఫోర్ ఇవ్వచ్చు సిక్స్ ఎయిట్ అలా ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు కానీ మీరు ఏ వాల్యూ ఇచ్చినా మీరు చేయగలిగేటట్టు ఉండాలి ఈ మోడల్స్ అన్నవి మీరు షార్ట్లో చూసుకుంటే సరిపోతుంది ఓకేనా అలాగే లాప్ ఇన్వర్స్ లాప్లెస్ ట్రాన్స్ఫర్స్ నుంచి కూడా మనకి ఇది ఒకవేళ ఇంకా టఫ్గా ఇవ్వాలి అంటే ఈ టైప్ క్వశ్చన్స్ అయితే మనకి ఇస్తూ ఉంటాడు ఓకేనా మీరు ఈ మోడల్స్ అన్నది చూసుకోండి షార్ట్స్ ఓకే నోట్ చేసుకొని ఇవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఎస్ఐస్ చూద్దాము లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఎస్సైస్ ఎస్ఐస్కి వచ్చేసరికి మనకి మల్టిప్లికేషన్ విత్ టీ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి అందులో మనకి ఫైండ్ టీ స్క్వేర్ ఇంటూ సైన్ టూ టీ అలాగే లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టూ టీ ఇంటూ త్రీ సైన్ ఫోర్ టీ మైనస్ ఫోర్ కాస్ట్ టీ అలాగే లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ కాస్ట్ టూ టీ లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ టీ అండ్ సైన్ ఫోర్ టీ సో ఇది మల్టిప్లికేషన్ అంటే ఈ మోడల్లో ఏమైనా ఇవ్వచ్చు అంటే ఇక్కడ సైనే ఉంది కదా సైన్ ఇవ్వాలి అంటే అలాగని కాదు ఇలా కూడా చేంజ్ చేయవచ్చు అనమాట అంటే నేను చేస్తుందంటే ఈ పవర్ టూ టీలో ఈ మోడల్ చూసుకోండి అలాగే టీ స్క్వేర్లో ఈ మోడల్ చూసుకోండి ఇక్కడ ఏంటి టీ స్క్వేర్ ప్లస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఈ అన్నది వచ్చింది ఇలాగనమాట సో ఈ మోడల్స్లో చూసుకోవాలన్నమాట అంటే వన్ బై వన్ నేను నేను రాశాను నెక్స్ట్ ఇక్కడ యూజింగ్ కన్వెన్షన్ అంటే ఇది ఇన్వర్స్ లాప్లస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్వర్స్ లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్ చూసుకుంటే సరిపోతుంది ఈ మోడల్సే మాక్సిమం రిపీటెడ్గా అడుగుతున్నారు అందు అందులోని మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ఇన్వర్స్ లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ బై స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అలాగే లాప్లస్ ఇన్వర్స్ లాప్లస్ ఆఫ్ వన్ బై ఎస్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ త్రీ అలాగే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ నెక్స్ట్ ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ స్క్వేర్ ప్లస్ ఫోర్ సో ఇందులో మనకి చూసుకోవాల్సిన మోడల్ ఇదొకటి అండ్ మల్టిప్లికేషన్ ఇదొకటి ఓకేనండి చూసుకుంటే ఈ మోడల్ అయితే సరిపోతుందనమాట నెక్స్ట్ యూనిట్ లాస్ట్ యూనిట్ డిఫరెన్షియల్స్ ఈక్వేషన్స్ ఏంటండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకి ట్వంటీ ఎయిట్ మార్క్స్ అయితే వస్తాయి డైరెక్ట్గా అయితే అడిగేస్తారు జస్ట్ మనకి సాల్వ్ అని చెప్పేసి డైరెక్ట్గా అడిగేస్తారు ఇక్కడ కూడా నేను రాసింది ఏంటి అంటే జస్ట్ మనకు ప్రతి మోడల్లో ఒక కాన్సెప్ట్ బేస్ తీసుకొని నేను రాసాను అన్నమాట ఇక్కడ సాల్వ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ టూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జీరో ఓకే ఇక్కడ నేను ఇంకా ఏ టర్మ్ అనేది తీసుకోలేదు ఇక్కడ వై పక్కన నేను కానిస్టెంట్ టర్మ్ అనేది ఏమీ పెట్టలేదు ఇది ఒక మోడల్ చూసుకోండి ఆ తర్వాత సేమ్ ఫంక్షన్కి ఇక్కడ ఫైవ్ వై అన్నది యాడ్ అవుతుంది ఓకేనా అది ఈక్వల్ టు జీరో చేయాలి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక ఫిఫ్టీ ఫోర్ వై అంటే ఇక్కడ మైనస్ ప్లస్లు ఇక్కడ నేను ఈ సైన్ చేంజ్ చేశాను నెక్స్ట్కి వచ్చేసరికి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ లెవెన్ వై ఈక్వల్ టు జీరో ఇది ఒకటి అంటే డైరెక్ట్ సాల్వ్ అని ఇచ్చేస్తాడంటే డి స్క్వేర్ ప్లస్ వై డి స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ వై ఈక్వల్ టు జీరో నెక్స్ట్ డి స్క్వేర్ ప్లస్ ఫోర్ డి ప్లస్ థర్టీన్ వై ఈక్వల్ టు జీరో సో ఈ మోడల్స్ అనేవి మీరు కరెక్ట్గా చూసుకుంటే కనుక పాస్ అయితే అయిపోతారండి కంపల్సరీగా ఎందుకంటే నేను దీనికి ఆన్సర్స్ అనేవి మీరు నోట్స్లో కానీ లేదంటే టెక్స్ట్ బుక్స్లో కానీ ఉంటాయి కదా సో వాటిని జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమన్నారు కాబట్టి ఈ వీడియో ఇలా తీ తీస్తున్నాను ఫైన్ ద పర్టికులర్ ఇంటిగ్రల్స్ ఆఫ్ డి స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ వై ఈక్వల్ టు వన్ డీఎక్సెస్ సేమ్ అనమాట పర్టికులర్ ఇంటిగ్రల్స్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ సేమ్ ఇక్కడ డి స్క్వేర్ వై బై డిఎక్సెస్ స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్ టు సైన్ టూ ఎక్స్ నెక్స్ట్ అలాగే డి స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్ టు సైన్ త్రీ ఎక్స్ డి స్క్వేర్ ఫైవ్ డి ప్లస్ సిక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ టూ ఎక్స్ అండ్ డి స్క్వేర్ ఫైవ్ డి సిక్స్ వై ఈక్వల్ టు కాస్ త్రీ ఎక్స్ సో ఇక నేను ఈ పవర్ టూ ఎక్స్ని కాసు సైన్ ఈ ఇంటర్వల్స్ అనేది నేను చేంజ్ చేసి మీకు మోడల్స్ అన్నవి ఇచ్చాను అనమాట ఈ మోడల్స్లో అంటే ఇవే టర్మ్స్ రావాలని లేదండి టర్మ్స్ అయితే కంపల్సరీగా చేంజ్ అవుతాయి బట్ మోడల్స్ అన్నవి మీరు ప్రాక్టీస్ అవ్వండి సరిపోతుంది నెక్స్ట్ ఎస్సైజ్ చూద్దామండి ఎస్ఐజ్కి వచ్చేసరికి ఫస్ట్ ఎస్ఐ డి స్క్వేర్ మైనస్ ఫోర్ డి ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు ఈ పవర్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ట్ టూ ఎక్స్ నేను ఒకే ప్లేస్లో తీసుకున్నాను కాకపోతే ఇవి చేంజ్ చేశాను ఫైవ్ కాస్ త్రీ ఎక్స్ అలాగే ఫైవ్ సైన్ త్రీ ఎక్స్ ఇక్కడ సైన్ హెచ్ టూ ఎక్స్ సైన్ కాస్ హెచ్ టూ ఎక్స్ ఈ రెండు కూడా ఒకసారి ఈ మోడల్స్ అనేవి కొంచెం చూసుకోండి ఓకేనా ఈ మోడల్ అనేది చూసుకోండి నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఒకటి తీసుకున్నాను జీరో ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఈ మోడల్ ఒకటి ఇవి ప్రిపేర్ అయితే కనుక పాస్ అయితే అయిపోతారండి కంపల్సరీగా పాస్ అయితే అవుతారు అంటే ఈ మోడల్స్లో అన్నీ అని కాదు మీరు వీలును బట్టి మీ వీలని బట్టి ప్రిపేర్ అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఒక ఒక మోడల్కి సంబంధించి ఒక నాలుగు ప్రాబ్లమ్స్ చేసుకున్నా సరే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ని చూసి మాత్రం దయచేసి భయపడద్దు ఎందుకంటే మనకి ఎయిటీ మార్క్స్కి కంపల్సరిగా ట్వంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అయిపోతారు ట్వంటీ ఎయిట్ మార్క్స్లో మనకి ఇక్కడ నైంటీన్ థర్టీ త్రీ ట్వంటీ ఎయిట్ మ మనం ఎలా మనం చదివినా కూడా మనకి పాస్ అయిపోవడం పెద్ద కష్టమేం కాదు కాకపోతే మనకి ఈ మ్యాథ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే మ్యాథ్స్ వాళ్ళ స్కోరింగ్ అన్నది మనకి పెరుగుతుంది అలాగే పర్సంటేజ్ అన్నది కూడా మనకి అవల్యుయేషన్ సర్టిఫికేట్ అంటే ఓడి వచ్చినప్పుడు కూడా మనకి యాడ్ అవుతుంది కాబట్టి అంటే కోర్ కోర్ కన్నా ఎక్కువ సబ్జెక్ట్ అన్నది అంటే ఎక్కువగా స్కోర్ చేసేది ఇది నెక్స్ట్ డ్రాయింగ్ ఓకేనండి సో మ్యాథ్స్ని మీరు మాత్రం లైట్ తీసుకోవద్దు కంపల్సరిగా బాగా ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే కనుక మంచి మార్క్స్ అయితే వస్తాయి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్లైకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క లింక్ అయితే డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది నా నుంచి ఈ చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్